వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ షో. నా పేరు వెంకట్. నిన్న ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ జరిగింది, బెంగళూరు గుజరాత్ మధ్య 1-2 జట్ల మధ్య మ్యాచ్. నువ్వా నేనన్నట్టు జరిగింది. అయితే మ్యాచ్ మొత్తం 40 ఓవర్లు కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. క్రికెట్లో ఎట్లా ఉంటాయి ఎత్తుపల్లాలు కానీ, క్రెష్ అండ్ ట్రబ్స్ అంటారు అల్లలు కానీ ఎట్లా ఉంటాయని. ఆరాటం ముందర ఆటంకం ఎంత అని ఒక జట్టు రిజర్వ్ చేస్తే, సంకల్పం ముందర వైకల్యం ఎంత అని రెండో జట్టు. బౌలర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి దృఢచిత్తం ఉంటే దురదర్శనం ఎంత అని ఒక బౌలర్ అంటే, ఎదురీత ముందర విధిరాత ఎంత అని ఇంకో బౌలరు. ఆ విధంగా సాగిన నిన్న మ్యాచ్ చివరికి బెంగళూరు గెలుచుకుని ఫైనల్స్కి చేరిన మొట్టమొదటి జట్టు అయింది. అయితే ఈ విషయాన్ని మనకి మన స్టూడియోలో గత ఆల్మోస్ట్ 45 డేస్కి వస్తున్న గెస్టుల్లో సునీల్ గౌడ్ గారు ఈ విషయాన్ని నిన్న మన డిస్కషన్స్లో ప్రిడిక్ట్ చేశారు, బెంగళూరు గ్యారంటీగా గెలుస్తుందని. నౌ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు యాక్చువల్లీ అప్రిషియేట్ సునీల్ గౌడ్. Congratulations, Sunil. What you have done is a good job. Because of that one, there's Let a small token of hands for congratulations. Thank you. Good job. Very well done. Congrats. Thank you. Daily kaadu, ninnatke. RCB ivvalu ledu kaadu match. That's only for RCB matching color. So, ivvalu manaki match lo malli హైదరాబాద్ అండ్ కలకట్టా ఆడబోతున్నాయి. నిన్న మ్యాచ్ గురించి, ఇవాళ మ్యాచ్ గురించి డిస్కస్ చేసేందుకు ఆల్రెడీ మన గెస్ట్లను చూసాం, మోహన్ గారు అలాగే సునీల్ గౌడ్ ఉన్నారు. వెల్కమ్ టు స్టూడియోస్ బోత్ ఆఫ్ యూ. ఎస్పెషల్ సునీల్, మీరు చెప్పండి, హౌ డిడ్ యూ ఎంజాయ్ యెస్టర్డే మ్యాచ్? ఇట్ వాజ్ అ ఫంటాస్టిక్ మ్యాచ్ సార్. మనము నిన్న మార్నింగే డిస్కస్ చేసాము. సో టీమ్ బలాబలాలు చూసుకుంటే గుజరాత్ లయన్స్ వాజ్ పర్ఫెక్ట్ టీమ్. బట్ టెంపర్మెంట్ ఏదైతే టెంపో కంటిన్యూ అవుతుందో, బెంగళూరు ఈజ్ పర్ఫెక్ట్ అండ్ స్ట్రాంగ్గా ఉంది. సో ఆ విధంగా అట్ వన్ స్టేజ్ 25-6 ఉండే వెన్ దే వర్ చేసింగ్. సో అప్పుడు ఏం జరుగుతుందో అనేది అందరికీ తెలుసు. బట్ ఇంకో కోహ్లీ అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు, బ్యాట్స్మెన్ కాకుండా సూపర్ మ్యాన్ ఆడుతున్నాడు అక్కడ. సో దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్, దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. అంటే టెంపర్మెంట్ ఉంటే మ్యాచ్ని ఏ విధంగా కంటిన్యూ, ఇట్స్ అ వెరీ బిగ్ మెసేజ్ ఫర్ యంగ్స్టర్స్ వెన్ దే ప్లే ఆర్ వెన్ దే చేస్ రన్స్. అంటే ఎక్కడ కూడా మనం ఓడిపోయాము అని అనుకోకుండా దాన్ని ఏ విధంగా కంటిన్యూ చేస్తే, అంటే పోరాడితే పోయేది ఏం లేదు అన్నట్టు మనకు ఉన్నట్టు సెయింగ్ ఉన్నట్టు. సో దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. అదే నేను చెప్పింది, ఎదిరీతు ముందర విధిరాత ఎంత అని. వాట్ ఎవర్ ఈస్ రిటర్న్ బై గాడ్ వీ విల్ రీ రైట్ అన్నట్టుగా బెంగళూరు వాళ్ళు ఆడుతున్నారు లాస్ట్ 5 మ్యాచ్ నుంచి. మో నిన్న మన మ్యాచ్ చూస్తే ఫించ్, మెకలం, రైనా, కోహ్లీ, రాహుల్ అండ్ వాట్సన్ 6 మంది కలిసి చేసిన పరుగులు 7, బట్ స్టిల్ 160 రన్స్. అంటే లో స్కోరింగ్ కాదు, అందరు సూపర్ స్టార్సే. ఇంతమందికి ఒకటే మ్యాచ్లో ఆఫ్ యావరేజెస్, ఆల్ అర్ పర్ఫార్మర్స్. ఎస్పెషలీ కోహ్లీ నిన్న చెల్లెకి ఆడాలి అని అనుకుంటాడు, ఒక బ్రేక్ రావడం కూడా మంచిదే, సో దట్ ఇంకొక మ్యాచ్ ఉంది కాబట్టి. హౌ డు యూ సే అబౌట్ ది 6 ఫెయిల్యూర్స్ 7 బ్యాట్స్మెన్లో? అంటే మీరు చూడండి, ఫస్ట్ మెయిన్ బ్యాట్స్మెన్స్ అందరు ఫెయిల్ అయ్యారు, అంటే పెర్ఫార్మింగ్ ప్లేయర్స్ అందరు ఫెయిల్ అయ్యారు, బోత్ సైడ్. అంటే ఫస్ట్ బ్యాటింగ్ గుజరాత్ లయన్స్, రైనా, ఈవెన్ మెకలం, ఫించ్ లాంటి ప్లేయర్స్ మ్యాచ్ విన్నర్స్ ఉండే దీని ముందుట. అంటే దీని ముందు మనం మాట్లాడినాము, లీగ్ సిస్టంలో టెంపర్మెంట్ వేరుంటుంది అండ్ నాకౌట్లో ఒక టెంపర్మెంట్ ఉంటుంది. ఇక నాకౌట్లో కొంచెం టెంపర్మెంట్లో మనకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంత బాగా లేకుండే. బట్ స్మిత్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆల్రౌండర్స్ ఆఫ్ వెస్టిండీస్, ఆయన ఒక్క హ్యాండ్ ఉండి ఆయన స్కోర్ చేసిండు 73. అంటే ఇంతవరకు వాళ్ళు 158 స్కోర్ వచ్చిందంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ స్మిత్, వీ కెన్ సే, అండ్ సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ దినేష్ కార్తిక్. 10 for 3, 5 overs. అంటే ఫస్ట్ మీడియం పేసెస్ వాళ్ళకి చాలా ఎఫెక్టివ్ హెల్ప్ అయింది పిచ్ అండ్ స్లో ట్రాక్. అంటే దీని ముందర మనం చూసినాము కంప్లీట్లీ బ్యాటింగ్ ట్రాక్ ఉండే, బట్ ఫ్రెండ్లీ ఫర్ బౌలర్స్ ఆల్సో, అంటే ఈక్వల్ ఫర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అని అట్లాంటి వికెట్ ప్రిపేర్ చేసారు. ఫస్ట్ ఓవర్ నుంచే వాళ్ళు స్లో వికెట్లో దే వర్ నాట్ ఏబుల్ టు ప్లే వెల్, అండ్ మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ అయినాక డెఫినెట్లీ ఆ 158 స్కోర్ కూడా ఒక మంచి స్కోర్ అని చెప్పొచ్చు. బట్ వండర్ఫుల్ ప్రెడిక్షన్ బై సునీల్ దట్ ఆర్సీబీ విల్ విన్. ఇట్స్ అ రియల్లీ వెరీ గుడ్ జడ్జ్మెంట్, ఐ కెన్ సే. కమింగ్ టు బౌలింగ్ సునీల్, అబ్దుల్లా పర్ఫార్మెన్స్ అగైన్. అబ్దుల్లా వచ్చిన తర్వాత, జోర్డాన్ వచ్చిన తర్వాత బెంగళూరు బౌలింగ్ సడన్గా ఈక్వల్లీ గుడ్, ఈక్వల్లీ స్ట్రాంగ్. అంటే ముందు నుంచి అబ్దుల్లా ఎప్పుడైతే టీంలో వచ్చాడో అక్కడ నుంచి చేంజ్ అయింది పర్ఫార్మెన్స్. అండ్ స్పెషల్లీ జోర్డాన్,
ఆ తర్వాత ఏమైపోయింది అంటే నిన్న ఒపీనియన్ మనది రాంగ్ అయిపోయింది. యాక్చువల్గా వాట్ వీ థాట్ బెంగళూరు విల్ బి అ వెరీ గుడ్ వికెట్ టు స్కోర్ బిగ్ రన్స్, బట్ అక్కడ కొద్ది ఏమైపోయిందంటే మన మోహన్ గారు చెప్పినట్టు స్లో ట్రాక్ అయిపోయింది. అది స్లో ట్రాక్లో ఏమైపోయిందంటే బౌలర్స్కి కొద్దిగా అడ్వాంటేజ్ దొరికింది. ఇద్దరు ముగ్గురు బ్యాట్స్మెన్ ప్లేడ్ ఆన్ అయిపోయారు. అండ్ అబ్దుల్లాని రైట్లీ గ్రేట్ చాయిస్ బై కోహ్లీ ఇమీడియట్గా తీసుకొచ్చాడు. టూ వికెట్స్ ఫించ్ అండ్ మెక్కలం. సో వికెట్ వాజ్ వెరీ మచ్ హెల్పింగ్ ఫర్ ఫస్ట్ టైం ఐపీఎల్లో బౌలర్స్కి సపోర్టివ్ వికెట్ కనిపించింది. ఎస్పెషల్లీ వాట్సన్ ఫామ్లోకి రావడం బౌలింగ్లో ఫోర్ వికెట్స్ మనకి ఇటు అటు ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వికెట్. వాట్సన్ అండ్ కుల్కర్ని ఇద్దరిని తీసుకుంటే ఇటు అటు వాళ్ళిద్దరు కలిసి దే బౌల్డ్ 8 ఓవర్స్ గేవ్ ఓన్లీ 43 రన్స్ టు 8 వికెట్స్ ఆల్మోస్ట్ ఎయిట్ వికెట్స్ అంటే వికెట్ అంత డేంజరస్ గా ఉందా? నాట్ డేంజరస్, నాట్ అంటే పర్ఫెక్ట్ బ్యాటింగ్ వికెట్ కాదు అది. అంటే ఓవర్ యూజ్డ్ అయిపోయిందా వరల్డ్ కప్ కూడా వెన్యూ మీరు వాచ్ చేసి ఉండొచ్చు అక్కడ వికెట్ ఓవర్ యూజ్డ్ కనిపిస్తుంది. వికెట్ దాన్ని ఏం చేయాలి యాక్చువల్గా దాన్ని చేయాలంటే యాజ్ అ క్యూరేటర్ నో దే హ్యావ్ దే వుడ్ హావ్ బీన్ షిఫ్టెడ్ టు అదర్ వికెట్. ఆ వికెట్ పైన ఆడించొద్దు. వాట్ యు సే మోహన్ గారు, వాట్ హాస్ హ్యాపెన్డ్ యు నో సీ ఆర్సీబీ వాస్ స్కోరింగ్ ఎవ్రీ రన్స్ అండ్ గుజరాత్ లైన్స్ ఆల్సో బ్యాటింగ్ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ కరెక్ట్. అంటే వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు ఎవ్రీ రన్స్ స్కోర్ చేస్తే మనం చేసింగ్ లో ప్రాబ్లం అవుతుందండి. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్. అక్కడ షార్ట్ సెలెక్షన్ లో మెయిన్ బ్యాట్స్మెన్స్ అంతా ఫెయిల్ అయినారు అండ్ సిక్స్ వికెట్స్ పోయినా కూడా ఏబీ డివిలియర్స్ అండ్ అబ్దుల్లా మనం అప్రిషియేట్ చేయాలి. అబ్దుల్లా ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అంటే యాక్చువల్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనకి ఇచ్చి ఉండాలి. ఎందుకంటే టూ మెనీ కంటెండర్స్ కుల్కర్ని, వాట్సన్, అబ్దుల్లా, డయాన్ స్మిత్ అండ్ విన్నింగ్ టీమ్కి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రూషియల్ టైంలో ఆ 33 రన్స్ కూడా ఆయన చేసింది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏబీ డివిలియర్స్ తోటి 91 రన్స్ పార్ట్నర్షిప్, అది మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్. ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ కలిపి 5 సెంచరీస్ చేస్తే విరాట్ కోహ్లీకి 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చాయి, తక్కిన 3 వేరే టీమ్స్కి వచ్చాయి. ఎందుకంటే జరిగింది అంటే విన్నింగ్ టీమ్ అండ్ ఆ 2 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినప్పుడు ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తారు. అండ్ క్రూషియల్ స్టేజ్లో 33 రన్స్ కూడా ఆ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అది. ఎందుకంటే ఆ స్టేజ్లో 6 వికెట్స్ అంటే సునీల్ చెప్పిన 6 వికెట్స్ పోయినా కూడా ఏబీ డివిలియర్స్కి ఒక అప్రిషియేటెడ్ మనం ఏం చేయాలంటే ఒక్క బ్యాట్స్మెన్ తోటి కూడా పార్ట్నర్షిప్ చేస్తే నేను గెలవచ్చు. ఆయన ఒక పట్టుదల చాలా బాగుండే విల్ పవర్ తోటి ఆయన పెర్ఫార్మెన్స్ చేసిండు. అంటే ఇప్పుడు ఈ రెండు టీంలో చూస్తే ఫారిన్ ప్లేయర్సే బ్యాటింగ్ పెర్ఫామ్ చేసిండు బాగా, ఇక్కడ స్మిత్, అక్కడ ఏబీ డివిలియర్స్. రిమైనింగ్ ఇండియన్ ప్లేయర్స్ కుడ్ నాట్ ప్లే బికాజ్ మై ఇండియన్ ప్లేయర్స్ ఎట్లా అంటే బాల్ కరెక్ట్గా వస్తే వాళ్ళు స్ట్రోక్ మేకింగ్లో ఉంటారు, బాల్ స్లో వస్తే స్ట్రోక్ మేకింగ్. కోహ్లీ చూడండి ప్లేటేనా లేకపోతే టీమ్ సెలెక్షన్ అయిపోయింది కదా ఎందుకు పర్ఫామ్ చేయాలి? మోహన్ గారు సెడ్ ఇట్స్ రైట్లీ ఇండియన్ బ్యాటింగ్ స్టైల్ ఏమిటంటే బాల్ పైన వస్తే స్ట్రైట్గా ఆడడం ఇది. బట్ ఇప్పుడు ఫారిన్ ప్లేయర్స్ ఆడారని చెప్పారు కదా, దే ప్లే వెరీ గుడ్ క్రికెట్ ఆన్ బ్యాక్ ఫుట్ మీద పర్ఫెక్ట్ ఆడతారు. మీరు చూడండి స్మిత్ కానీ డివిలియర్స్ కానీ దే ప్లేడ్ వెల్. నేను మ్యాచ్ చూస్తుంటే నాకు ప్రవీణ్ కుమార్ని రివర్స్ స్వీప్ కొడుతున్నాడు, నాకే భయం వేస్తుంది వీడు ఎక్కడ అవుట్ అవుతాడని. సో అంత ఇన్వాల్వ్ అయిపోయినా మ్యాచ్లో. ఆ టైంలో కూడా రివర్స్ స్వీప్స్ కొట్టి స్కోర్ చేశాడు డివిలియర్స్. ఇస్ లైక్ ఫ్రెంచ్ క్రికెట్ అని ఆడతాడు అని మొత్తం చెప్తాడు. బ్యాట్ని 360 డిగ్రీ సెట్ బై గేల్ ఈజ్ సూపర్ మ్యాన్. ఇంకా అట్లనే ఉంటాయి, సూపర్ మ్యాన్ ఎక్కడెక్కడో వెళ్తుంటాడు కదా. బట్ ఓడిపోయినప్పటికీ గుజరాత్ ఆర్ఏసీ 1లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు, బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ మ్యాచ్ టు హ్యాపెన్ టుడే. అయితే ఇవాళ మ్యాచ్ గురించి మనం చూస్తే ఇవాళ హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో ఉన్న హైదరాబాద్ కేకేఆర్ దే ఆర్ ప్లేయింగ్ ఎ గుడ్ మ్యాచ్ టుడే. ఇక్కడ గెలిచిన జట్టు గుజరాత్ ఆడుతుంది, దట్ ఈస్ ఎ క్వాలిఫైర్ టు ఇవాళ ఎలిమినేటర్. ఓడిపోయిన జట్టు దే విల్ జాయిన్ ది అదర్ 4 హూ ఆల్రెడీ లెఫ్ట్. సో ఆ తరుణంలో ఇది నాకౌట్ కాదు, ఇది నిన్నటి మ్యాచ్ నాకౌట్ కూడా కాదు, అది నిన్నటి ఎక్స్టెన్షన్ ఆఫ్ లీగ్, అది సెమీ నాక్. బట్ దిస్ ఈస్ వర్చువల్ నాకౌట్, ఇట్స్ క్వార్టర్ ఫైనల్. దిస్ ఈస్ క్వార్టర్ ఫైనల్. పర్ఫెక్ట్ క్వార్టర్ ఫైనల్. సో మైండ్ సెట్ క్వార్టర్ ఫైనల్స్ గా ఉండి రెండు జట్లు దిగుతున్నాయి. డిసడ్వాంటేజ్ ఫర్ హైదరాబాద్, నెహ్రా లేడు. రజల్ గురించి ఈజ్ ఇన్ ద స్క్వాడ్, బట్ అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు మనకి. ఈజ్ ఇన్ ద స్క్వాడ్, ఈజ్ ట్రావెలింగ్, సందిగ్ధంలో ఉంది వెదర్ రసల్ విల్ కమ్ ఇన్ టు ద టీమ్ ఆర్ నాట్ అని చెప్పేసి. అండ్ నేరా లేకపోవడం అనేది బ్యాడ్ లక్ ఫర్ సన్ రైజర్స్. అయితే హైదరాబాద్ ప్లేడ్ కల్కట్టా ట్వైస్, రెండు సార్లు ఓడిపోయింది ఈ సీజన్లో. బట్ ఇక్కడ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఎయిదర్ ఇన్ హైదరాబాద్ ఆర్ కల్కట్టా, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఢిల్లీ, న్యూట్రల్ వెన్యూ. న్యూట్రల్ టెల్ మీ అబౌట్ ఢిల్లీ వికెట్ సో దట్ వీ డిస్కస్ అబౌట్ ద టీమ్స్. ఢిల్లీ ఈజ్ అ స్లో వికెట్ బేసికలీ, స్లో ట్రాక్. స్లో ట్రాక్ విల్ సపోర్ట్ కేకేఆర్ బికాస్ దే హ్యావ్ అ వెరీ గుడ్ స్పిన్నర్స్.
thing. Already Sunil is taking lead on KKR. So it will support two spinners, and they have a very good batting lineup, first thing. And they have a depth on the batting low. అంటే నిన్న ఏదైతే చూసాము మనము అందరూ అవుట్ అయిపోయాక కూడా డివిలియర్స్ ఎలా తీసుకొచ్చాడో మ్యాచ్ ఆ డెప్త్ కేకేఆర్లో కనిపిస్తుంది. నో డౌట్ సన్ రైజర్స్ ఇస్ అ గుడ్ టీమ్, కానీ ఏదైతే మూమెంటం ఉందో ఆ మూమెంటం దే హ్యావ్ లాస్ట్ ఆఫ్టర్ 10 మ్యాచెస్. సన్ రైజర్స్ లక్కీగా బిట్వీన్ 6 and 11 మ్యాచెస్లో దే మేడ్ లాట్ ఆఫ్ పాయింట్స్ క్వాలిఫైయర్. ఇంకొక మ్యాచ్ కనుక ఉండుంటే కనుక క్వాలిఫై కూడా డౌట్ఫుల్లే. అంటే దే లాస్ట్ మూమెంటం. అంటే యువరాజ్ ఏదైతే మనం పాత ఓల్డ్ యువరాజ్ ఆ ఫామ్ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ సన్ రైజర్స్. బట్ ఇక్కడ లా ఆఫ్ యావరేజెస్ అవన్నీ వచ్చేస్తున్నాయి యువరాజ్ పైన. సో లా ఆఫ్ యావరేజెస్ యువరాజ్కి వస్తే టీమ్కి బెటర్, ఎందుకంటే దెన్ హీల్ స్కోర్ మేబీ. బట్ హౌ మచ్ హీ క్యాన్ స్కోర్ లైక్ డివిలియర్స్, విరాట్ కోహ్లీ, గంభీర్ లాగా 70s 80s కొడతాడా అనేది క్వశ్చన్. అయితే హైదరాబాద్ టీంలో ధావన్, హూడా, నామనోజ, యువరాజ్, భువి, నేరా లేడు కాబట్టి శ్రాన్, బరీందర్ శ్రాన్ మటుకు కన్ఫర్మ్. ఇక్కడ ఏమన్నా మిథున్కి ఛాన్స్ ఉందా కరణ్ శర్మ ప్లేస్లో, అభిమన్యు మిథున్కి? ఎందుకంటే కరణ్ శర్మ బౌలర్గా విఫలం, టోటల్గా టోర్నమెంటే దెబ్బతిన్నాడు. బిపుల్ శర్మకి కరణ్ శర్మ మధ్యలో ఒక ఛాయిస్ ఉంది, ఆర్ కెన్ దే గో ఫర్ అభిమన్యు మిథున్, హూ కెన్ బౌల్, హూ కెన్ బ్యాట్? స్పిన్నర్స్, దే హ్యావ్ టు గో ఫర్ స్పిన్నర్స్ ఇన్ మై ఒపీనియన్. In my opinion, they have to go for spinner. It will be an asset for them. But the thing is, spinners, Yuvraj is a spinner. Team lo undi Yuvraj kendu keyaledu naaku ardham kaadu. And he is not effective. No, monna match lo. At least one over he should have tried. Yeah, he is not at all effective as a spinner. But okay, team and Dave Williamson should play this match for Sunrisers. No, mano Indian players. Here, Mohan Garu, as you said, Venkat Garu rightly asked, what about Yuvraj in bowling and JPC? వార్నర్ ఆఫ్టర్ 10 matches ఈ గాట్ స్లో డౌన్. ఏదైతే ముందు ఫస్ట్ 6-7 matches ఏదైతే బౌలింగ్ చేంజెస్ చేశాడో అవి కనిపించడం లేదు, కనిపించడం లేదు. ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ సన్ రైజర్స్. ద టీమ్ యాజ్ సెడ్ బై సునీల్, ఒక పెర్ఫార్మెన్స్ తోటి పోతూనే ఉండాలి, స్టాపేజ్ ఉండదు ఫామ్ లో. నేనేమనుకుంటున్నా, ఒకవేళ టీమ్ ఇట్లా ఉంటాయి, హైదరాబాద్ టీము, హూడా ఈజ్ అ స్పిన్నర్, యువరాజ్ ఈజ్ అ స్పిన్నర్, వాళ్ళిద్దరు కలిపి మేక్ దమ్ వన్ సెట్ ఆఫ్ 4 overs అనుకుందాం తోటి. ద రిమైనింగ్ దాంట్లో వార్నర్, మోర్గాన్, ముస్తాఫిజర్ అండ్ విలియమ్సన్, నలుగురు ఆడితే టీమ్ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. విలియమ్సన్, మోర్గాన్ అండ్ వార్నర్ మిడిల్ ఆర్డర్లో. హెన్రికస్ ప్లేస్లో మనకి అభిజు మితిని ఇక్కడ టీంలోకి వస్తే ఫాస్ట్ బౌలర్ వస్తాడు మనకి. శ్రాన్ ఉన్నాడు, యాజ్ యూ సెడ్, మీరు ఇంతకుముందు ఈ హెన్రిక్స్ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకోవచ్చు. హెన్రిక్స్ అంత ఎఫెక్టివ్ కనిపించడం లేదు. అది సో ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ దే కెన్ టేక్ మిథున్. అంటే అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, ఆర్ హెండ్రిక్స్ ప్లేస్ లో కట్టింగ్స్ ఉందేసినా తీసుకోవచ్చు. ఈజ్ ఆల్సో ఫాస్ట్ బౌలర్, ఈజ్ ఆల్సో హిటర్. కటింగ్ హాస్ పెర్ఫార్మ్డ్ వెల్, ఒకటే మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు బట్ హీ పెర్ఫార్మ్ చేసిండు. బట్ భువనేశ్వర్ కుమార్ ఉన్నారు కటింగ్ ప్లేస్ అంటే, ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ ఉన్నారు, మీడియం పేసర్స్ ఉన్నారు టీమ్ లో, ఉన్నారు కాబట్టి బోల్ట్ కి ఛాన్స్ రావట్లేదు. అదర్వైజ్ బోల్ట్ కూడా ఆడుండు. yes definitely. ఓకే, సో దట్ ఇక్కడికి వస్తే కలకత్తా టీమ్, కలకత్తా నైట్ రైడర్స్, గంభీర్ అండ్ ఉతప్ప వెరీ గుడ్ ఫామ్లో ఉన్నారు వాళ్ళు. గంభీర్ క్యాప్టెన్సీ కూడా ఇస్ మచ్ బెటర్ ఈ పర్టికులర్ సీజన్ మనం చూస్తే. మనీష్ పాండే స్టార్టెడ్ పర్ఫార్మింగ్ వెల్, యూసఫ్ పఠాన్ ఈజ్ కిల్లింగ్ ఫామ్. ఈ నలుగురు కంపల్సరీ ఉంటారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే సెలక్షన్లో పీయూష్ చావ్లా, నారాయణ్, బ్రాడ్ హాగ్ అండ్ షాకిబ్ అల్ హసన్ నలుగురు అయిపోయారు స్పిన్నర్స్. యూఆర్ సెయింగ్ దట్ ఈస్ స్లో వికెట్ హెల్ప్ఫుల్ టు స్పిన్నర్స్, వీళ్ళు ఏం చేయొచ్చు సెలక్షన్లో? చావ్లా ఎట్లా ఉంటాడు ఇండియా దగ్గర నుంచి? బికాస్ చావ్లా దేర్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్ అట్ నెంబర్ 3, నెంబర్ 4 బ్యాటింగ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు రజల్ కనుక లేడు కాబట్టి విల్ దే ట్రై మార్నింగ్ మార్క్ ఆల్సో? అంటే హోల్డర్ ఉన్నాడు ఎట్లా, జేసన్ హోల్డర్ ఇస్ బౌలింగ్ దో నాట్ వెరీ ఎఫెక్టివ్. దే హావ్ టు గో ఫర్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ దే హావ్ టు గో ఫర్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ అంటే దే షుడ్ గో ఫర్ 3 spinners పోతారా? ఏం చేస్తారు మరి అక్కడ వాళ్ళ కాంబినేషన్? పార్ట్ టైం స్పిన్నర్ కూడా లేడు ఇందులో. పార్ట్ టైం స్పిన్నర్ లేడు. పార్ట్ టైం స్పిన్నర్ ఉంటే మీరు అన్నట్టు 2 spinners తీసుకొని. అంటే ఒకటి కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, చిన్నమన్ బౌలర్ ఒకటి ఉన్నాడు, ఈస్ ప్లేయింగ్ హైదరాబాద్ విల్ పర్ఫార్మ్. బ్రాడ్ హాగ్ ఆర్ కుల్దీప్ యాదవ్, ఓన్లీ వన్ విల్ ప్లే. ఇన్ మై ఒపీనియన్ ఓన్లీ వన్ విల్ ప్లే. ఉనట్కట్ కి ఛాన్స్ ఇస్తారా? ఇండియన్ టీమ్ లో ఉన్నాడు ఆయన అప్పుడు, సో దే హావ్ టు గివ్ హిమ్ ఎ ఛాన్స్. అట్లా ఇండియన్ టీమ్ కాబట్టి ఇక్కడ ఇవ్వాలని ఉంటుందా? అంటే ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని నిన్న కూడా చెప్పాడు మోహన్ గారు. ఎప్పుడైతే నిన్న ధావల్ కుల్కర్ని బౌలింగ్ కూడా చేశాడు. సో ఛాన్సెస్ ఆర్ దేర్ యాజ్ సెడ్ మోహన్ గారు. ఎస్ యాజ్ అన్ ఓపెనర్,
as a bowling. Onatkat is a bowler. No, no. Bowling is kaadu. Nenu cheppedi opening dantlo. Same Gambhir and Uthappa will go. They are actually trying with Chawla experimentation. Chestara ee match lo. Risky. As you said, Chawla anevariki Namanojani one down pampinchinattu untundi. నామనోజన్ వన్ డౌన్ పంపించి మ్యాచ్ ఏ విధంగా అయితే కొలాప్స్ అయిపోయిందో ఇన్ మై ఒపీనియన్. సో ఇక్కడ కూడా చావ్లాని ఎక్స్పెరిమెంట్ చేయరు అని అనుకుంటున్నాను. ఇట్స్ అ బిగ్ మ్యాచ్, ఇంకా ఇక్కడ డూ ఆర్ డై, వేరే ఛాన్సే లేదు. ఎక్కడ ఏం చిన్న మిస్టేక్ చేసినా కూడా కెప్టెన్సీ లోపంలో కొద్దిగా కూడా లోపం జరిగిందంటే దెల్ టేక్ ఆఫ్ ద మ్యాచ్. ఐ ట్రై ఆల్ సైడ్ లో బికాజ్ చావ్లా ఇస్ నాట్ పెర్ఫార్మింగ్, నాట్ పెర్ఫార్మింగ్ బికాజ్ యూ కెన్ సీ హౌ నారాయణ్ ఇస్ గెటింగ్ వికెట్స్. Chawla, I remember about 5 years back playing a good innings in Hyderabad against Deccan Chargers, 16 yes. But he's getting one down, two down chance in the course of nine. Because of you look at the team combination. Team combination, team balancing lone chances. But meer cheppinattu kotta youngsters vachesarante it's difficult for him to be. Kuldeep Yadav performed well, so they'll try him. Yes. Kuldeep Yadav nunchukoni Chawlani pakkan pettaru. సూర్యనారాయణ అండ్ షాకిబుల్ హసన్ ఎట్లా ఆయన యువరాజ్ వాజ్ ప్లేయింగ్ ఆయన ప్రాబ్లమ్స్లో కూడా తీసుకొచ్చాడు. హీ వాజ్ వెరీ మచ్ బీటెన్ బై కుల్దీప్ యువరాజ్. అవును, టూ బాల్స్ అయితే బాల్ అసలు ఎస్ ఎక్స్ట్రీమ్ టర్న్ బాల్ అయితే కనుక. సో ఈ వికెట్ కూడా అంత కాకుండా ఇట్ సపోర్ట్స్ స్పిన్నర్స్. ఐ అగ్రీ. వై? బికాస్ అండ్ అనదర్ థింగ్ ఇస్ యూసుఫ్ పఠాన్ ఈస్ దేర్ ఫర్ మీన్ మిడిల్ ఆర్డర్. So he is also clicking like a batsman. He can also bowl. So he is a part-time bowler. So they have good spinners. Yes. So it goes like that because he is also performing a crucial stage. Lo oka perform chestunnaru kada batsman is he might do well today. What are the chances of both playing Williamson and Morgan? I think because to strengthen batting. Williamson is much useful. Williamson is useful. He is a good fielder and a batsman, and he has scored 100. That advantage he is having. So Morgan plays to Williamson aadtadai vala. Yes. Otherwise team will be same. Batting order lo Yuvraj ni pack iskocha avakasam unde. Yuvraj two down is fine. Two down is fine. Hmm. Two down is fine. Williamson should be one down. Toss. Same. Toss, process. Win, fielding toss first. Bowl first. Next bat. What is the approximate score undachu? Delhi 162, in my opinion, 162-180. 160 to 180. 180 is a better score to defend. Than 160. Then, because yesterday also, Gujarat would have scored another 20-30 runs. No, it's would have been in problem. Can we say this particular match, it is a seam versus spin match and coach Amano? హైదరాబాద్ మొత్తం సీమర్స్, వాళ్ళకి మొత్తం స్పిన్నర్స్ ఉన్నారు. దే హావ్ గుడ్ సీమర్స్. Yes, it looks to be like that. But match between bat and ball. అంటే స్పిన్నర్స్ అంటే బాల్. Who's the favorite today to win? Yeah, KKR in my opinion. For me, Sunrisers. Sunrisers. Still you are wearing blue shirt, you are saying Sunrisers. Yeah, Sunrisers. అది దట్ ఇస్ వాట్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. మోహన్ గారును అలాగే సునీల్ గౌడ్ గారు ఇవాళ కూడా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. బట్ 160-180 ఫస్ట్ జట్టు కనుక చేయగలిగితే దాన్ని డిఫెండ్ చేసుకోవడం తేలికవుతుంది. అందుకని బ్యాట్స్మెన్ జాగ్రత్తగా ఆడాలి. హైదరాబాద్ దీంట్లో మొత్తం సీమర్స్ ఉన్నారు, ఫామ్లో ఉన్న సీమర్స్ ఉన్నారు. అయితే కలకత్తా జట్లో మొత్తం స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళకి స్పిన్నర్స్ ఏ స్పిన్నర్ని పక్కన పెట్టి ఎవరిని ఆడిపించాలి అనే దాంట్లో ఉంది. ఉన్నదానికి సరిపోకుండా కుల్దీప్ యాదవ్ అనే ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామ్యాన్ స్పిన్నర్ కూడా తీసుకొచ్చారు. హైదరాబాద్ మీద మొన్న మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేశారు కాబట్టి కలకత్తా నైట్ రైడర్స్ క్యాప్టెన్ గంభీర్ కాదు ఒక హెడేక్, ఎవరిని డ్రాప్ చేయాలి ఎవరు పెట్టుకోవాలి. బట్ ఇవాళ 8 o'clock మ్యాచ్ ఢిల్లీలో జరుగుతుంది, అది న్యూట్రల్ వెన్యూలో. లెట్ సీ వాట్ హ్యాపెన్స్. దిస్ ఈస్ వెంకట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.